మీకు యాద ఉందో లేదో, అప్పట్లో కేసీఆర్ సార్ బగ్గ చెప్పేది ఒక మాట, కామారెడ్డిలో చెల్లెని రూపాయి ఎల్లారెడ్డిలో చెల్లుతుందా అని. అంటే ఒక కాడ ఓడిపోయిన లీడర్ ఇంకో కాడ ఎట్లా గెలుస్తాడు అనేది సార్ మాట. కానీ ఇది మంది గురించే అనుకున్నాడు, కానీ ఆళ్ళ పార్టీలో గిట్లనే జరుగుతుంది. ధర్మపురిలో ఓడిపోయిన లీడరు పెద్దపల్లిలో గెలుస్తాడా? అది కూడా ఎమ్మెల్యేగానే ఓడిపోయి ఎంపీగా. అందుకే కావచ్చు గిట్లా మరల పడుతున్నారు పబ్లిక్ సూత. సింగరేణి కార్మికుల ఓట్లాడగతానికి వచ్చిన కొప్పుల ఈశ్వర్ గారిని ఆర్పారాడుచుకున్నది గీ అక్క. మాకేం పనులు చేయలే గాని ఇప్పుడు ఓట్ల కోసం వచ్చినావా అని అడుగుతుంటే ఏం చెప్పాలనో తెలియక గుట్కిల్ మింగవాటే. అరేవా అక్క, సమస్యలు ఎలా పెడుతుంటే హే గవర్ని నాకెందుకని ఫోటోలకు పోజులు ఇస్తున్నాడు ముద్దుగా. 50 మంది మహిళలను మీరు ట్రాన్స్ఫర్ చేసిరు, ఎవరు అధికారంలో ఉన్నారు? ఎవరు అన్ని కలిసి మాకు బిఆర్ఎస్ క్యాండిడేట్ తోటి వచ్చిన వాళ్ళు ఏదో అనబోతే అల్లం కూడా ఇడిచిపెట్టాలి అక్క. ఎంత మంది కళ్ళు తిరిగి పడిపోతున్నారు, బయట వర్క్ చేయగలుగుతారు? మీకు ఏమని పెడుతుందండి, ఫ్యాన్ల కింద కూర్చోండి. అక్క అడిగిన ప్రశ్నలకు తిక్క తిక్క అయ్యి చిన్నగా జారుకున్నారు. ఈడికొచ్చి వాజీవే ఎన్నడన్నా కార్మికుల కాడికి వస్తే గుర్తు పట్టేటోళ్ళు అని లోకల్ ఎమ్మెల్యే మక్కల్ సింగ్ ఠాకూర్ సార్ ఓమల్క చూపేయండు. ఏ ఒక్క రోజు కూడా బొగ్గు కనిపోయి కానీ కార్మిక సమస్యల మీద కానీ కార్మిక అంశం మీద కూడా మాట్లాడారు. కొత్తగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి కార్మికులందరూ కూడా అసెంబ్లీ ఎలక్షన్ లో నేను చిత్తు చిత్తులు ఓడగొచ్చిన, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో గడ్డ వంశీ సార్ చేతిలో ఓడిపోవడు పక్కా అని అనుకొచ్చిండు ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ సారు. అత్యధిక డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఈ ప్రాంతంలో కొప్పులీశ్వర్. నేను ఆధారార్థం చూపెడతా, 2004 ముందు ఆయన ఆస్తులు ఎంత, 2023 తర్వాత ఆయన ఆస్తులు ఎంత, ఏ విధంగా సంపాదించిండు ఆస్తులు అంతా. ఈ ముచ్చటిట్లుంటే ఈ అన్నతోటి సోషల్ మీడియా పనులు చేపించుకొని పైసలు ఇవ్వకుంటే కొట్టిండట కొప్పుల సారు. ఇదేందని బాధ చెప్పుకుంటుంటే కార్ లీడర్ వచ్చి తమకేలు ఇస్తున్నారు. పవర్ ఉన్నప్పుడే అనుకుంటే అల్లకేలు దించినాక కూడా అస్సలు తగ్గుతలేడు పో.